ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై త్వరలో ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకోబోతోందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ ఎస్సీసీ పై చర్యలకు సంబంధించి హింట్ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డిని గృహ నిర్బంధం చేయాలని ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసిందని, ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత నిమ్మగడ్డకు లేదన్నారు కాకాని. నిమ్మగడ్డ ప్రజాస్వామిక వైఖరి చూసే మంత్రులిచ్చిన ప్రివిలేజ్ నోటీసులను విచారణ చేయాలని కమిటీ నిర్ణయించిందన్నారు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయాలను నిమ్మగడ్డ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేరని చెప్పారు. గవర్నర్ వెంటనే నిమ్మగడ్డను బర్తరఫ్ చేయాలని కోరారు కాకాని. భారీ మూల్యం చెల్లించుకోవడానికి రమేష్ కుమార్ సిద్ధంగా ఉండాలన్నారు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గృహ నిర్బంధంలో ఉంచాలి అని ఎలక్షన్ కమిషన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు జారీ చేసినటువంటి ఉత్తర్వులు హైకోర్టు కొట్టివేయడం అనేటువంటిది ఎన్నికల కమిషన్కి చెంపపెట్టలాంటిది. ఎందుకు జరుగుతుందో, ఎందుకు రమేష్ కుమార్ గారు మితిమీరి ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు, కానీ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ గారు తన పరిధి దాటి ప్రవర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి వ్యక్తి తాను జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఈరోజు హైకోర్టు కొట్టివేయడం అంటే నాకు తెలిసినంత వరకు వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ ఆ పదవి నుంచి వైదొలిగి ఈ రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి సహకరించాల్సినటువంటి పరిస్థితి. కానీ దౌర్భాగ్యం దురదృష్టం ఏమిటంటే, ఒక పక్క హైకోర్టు ద్వారా ముట్టిగాయలు వేస్తున్నా, తాను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప మరొక విధంగా ఆలోచన చేయడం లేదు. అందుకనే ఈరోజు ప్రివిలేజ్ కమిటీ కూడా ఈయన మితిమీరిన జోక్యం, ఈయన వ్యవహారం వల్ల ఆయన పైన ప్రివిలేజ్ కమిటీకి వచ్చినటువంటి నోటీసులు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు ఇచ్చారో వాటిని విచారణకు స్వీకరించాం. చాలామంది అసెంబ్లీకి పరిధి లేదని, రాజ్యాంగ వ్యవస్థని లేదా ప్రివిలేజ్ కమిటీకి పరిధి లేదని మాట్లాడుతున్నారు. అసెంబ్లీ రాజ్యాంగ వ్యవస్థ, అసెంబ్లీ కోర్టుల పరిధిలోకి రాదు. అసెంబ్లీ కానీ ప్రివిలేజ్ కమిటీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని రమేష్ కుమార్ గారు రేపు కోర్టులో కూడా ఛాలెంజ్ చేయజాలడం, ఎన్నికలకు సంబంధించి సాఫీగా సజావుగా జరగాలన్నటువంటి ఎన్నికల నియమావళికి కానీ విఘాతం కలిగించేటువంటి విధంగా తయారైంది కాబట్టి గవర్నర్ గారు తక్షణమే బర్తరఫ్ చేయడమా, లేదంటే ఆయనకి నేను అనుకోవడం లేదు, నీతి నియమం ఉంది రమేష్ కుమార్ గారు నేను అనుకోవడం లేదు, నీతి నియమం ఉండేటువంటి వాడే తిని రోజులు ఆ పదవిలో కొనసాగడం, కాబట్టి గవర్నర్ అయినా జోక్యం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కమిషనర్ వల్ల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాబోతుంది, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు.